హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్ఫుల్ వ్లాగ్. సో ఈరోజు మనం వచ్చిన రిసార్ట్ పేరు వచ్చేసి ప్రైడ్ రిసార్ట్స్ అండి. మీకు ఆల్రెడీ టైటిల్ తమ్నెల్లో అర్థమైపోయే ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ రిసార్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే దగ్గరలో కొండమడుగు అనే విలేజ్ దగ్గరలో ఉంటుందండి. సో చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది, మంచి ఎన్వైర్న్మెంట్లో అయితే ఉంటుంది. మీ పిల్లలతో ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసే స్పాట్ అండి. ఏంటిది టూబా? ఓకే. ఇక్కడ పెద్దవారికి అయితే 120 రూపీస్ అండి, చిల్డ్రన్కి అయితే 90 రూపీస్. బిలో 5 ఇయర్స్ కిడ్స్కి ఎలాంటి కాస్ట్ అయితే లేదండి. ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఫుడ్ అయితే అస్సలు అలౌ చేయరండి, మనకి చిన్నపిల్లలు ఉన్నారు అని రిక్వెస్ట్ చేస్తే తప్ప. సో మనకి ఎలాంటి రిసార్ట్లో అయినా కూడా ఇలానే ఉంటుంది కదా. మేము వెళ్ళింది థర్స్డే రోజు, అంటే వీక్ డేలో కాబట్టి రష్ అయితే అస్సలే లేదండి. ఒక 10 to 15 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో నేను ప్రీవియస్ రిసార్ట్లో చెప్పినట్టుగా ఇది కూడా మనకు ప్రైవేట్ రిసార్ట్ లాగాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకు ఏదైనా పార్టీస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివి చేసుకోవాలన్నా కూడా ఈ ఆడిటోరియం లాగా ఉంది. చూడండి ఎంత పెద్ద ప్లేస్లో ఉందో. సో ఇలాంటి ప్లేసెస్లో బర్త్డేస్ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటే అది వేరే ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇక్కడ మనకి టైగర్ లాగా ఒక స్టాచ్యూ అవుతుందండి, అది మా డాలీ చూసి నిజం అనుకొని భయపడి వచ్చేసింది బయటికి కూడా. సో ఇది చాలా చాలా బాగుందండి. ఏముంది అక్కడ, ఏం చూసినా లయన్ దా. మీరు ఒకవేళ అన్ని యాక్టివిటీస్ ఆడాలి అనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ టు కమ్ ఆన్ వీకెండ్స్. లేదు మాకు ప్రైవేట్ రిసార్ట్గా ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటే మాత్రం వీక్ డేస్లో వస్తే బెటర్ అండి, ఎందుకంటే రష్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచి గ్రీనరీ, నేచర్ లవర్స్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసామండి. మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఇది ఫుడ్ కోర్ట్. సో మనకు కొంచెం చైనీస్ వాళ్ళ థీమ్లో అయితే కట్టారు. ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఇంకా ఇంకేం చూసినా డైనోసార్. ఏంటిది అది మళ్ళా కావు. ఇక్కడ వీళ్ళు కొన్ని యానిమల్స్ని కూడా, అంటే పెద్ద పెద్ద యానిమల్స్ కాదు, లైక్ కౌ, బఫెల్లోస్, హెన్స్, డక్స్ అలాంటివి కూడా వీళ్ళు పెంచుతున్నారు కొన్ని. సో ఇక్కడ మనకైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా టైప్ ఆఫ్ గేమ్స్ అవుతున్నాయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు ఒకవేళ మసాజ్ థెరపీస్ లాంటివి చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు అంట. కాకపోతే మేము వెళ్ళినప్పుడైతే అసలు ఓపెన్ చేసి కూడా లేదు. సో ఎప్పటికీ ఇలానే ఉంటుందా లేదంటే మేము వెళ్ళినప్పుడు అలా ఉందా అనేది నాకైతే ఐడియా లేదు. కాకపోతే అక్కడ అన్ని టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, బట్ జనాలు ఎక్కువ లేకపోవడంతో అన్నీ క్లోజ్ చేశానని అయితే అర్థమైందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచి ప్లేస్ అనైతే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ 3 మంకీస్ ఉన్నాయి కదా, దీంట్లో రెయిన్ డ్యాన్స్ అయితే పెడతారు, డిస్కో డ్యాన్స్ టైప్లో. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, బట్ వీకెండ్స్లో వెళ్ళడానికి ట్రై చేయండి, సో దట్ మీకు అన్ని ఫెసిలిటీస్తో ఆడుకోవచ్చు. మనకు ఈ రిసార్ట్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా మంచి గ్రీనరీ అయితే ఉంటుందండి. సో ఇక్కడ కూడా మనం పార్టీస్, అంటే లైక్ ఓపెన్ ప్లేస్లో చేసుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా కొందరికి, ఓపెన్ ఏరియాలో పార్టీస్ లాగా బర్త్డేస్ కానీ ఇలాంటివైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఓపెన్ ఏరియా అలాగే క్లోజ్డ్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎన్ని గేమ్స్ ఉన్నాయో. మేమైతే ఇక్కడే చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశాము. ప్రైడ్ రిసార్ట్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సండే ఎవ్రీడే 9 AM to 6 PM వరకు అయితే మనకు ఓపెన్ ఉంటుందండి. సో మీకు రావాలన్న వాళ్ళైతే తప్పకుండా రండి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించిందండి, చిల్డ్రన్కి వచ్చేసి 90 రూపీస్, 5 ఇయర్స్ నుండి 12 ఇయర్స్ వాళ్ళకి, అండ్ అడల్ట్స్కి వచ్చేసి 120 రూపీస్ అండి. అండ్ దీంట్లో స్విమ్మింగ్ పూల్కి కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు రష్ కాబట్టి, అంటే సీజన్ కాదు కాబట్టి వీళ్ళు ఇలా దేనికి దానికి ప్యాకేజ్ లాగా అయితే పెట్టారు, అంటే స్విమ్మింగ్ పూల్కి సపరేట్గా, గేమ్స్కి సపరేట్గా, ఎంట్రీ ఫీజ్ సపరేట్గా అయితే పెట్టారు. ఒకవేళ మీరు స్కూల్ తరఫున కానీ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వెళ్తే దానికి సపరేట్ కాస్ట్ ఉంటుందంట. సో ఇక్కడ ఈ గేమ్స్ చూడగానే మేము కూడా చిన్నపిల్లలం అయిపోయి మా డాలీతో పాటు ఆడేసాము, చాలా చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసామండి. మీకు ఒకవేళ ప్రైవేట్ రిసార్ట్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడికి రండి. సో ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్తో కలిసి వెళ్తే అయితే మంచి ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. ఇక్కడ చాలా పెద్ద రిసార్ట్ లాగా ఉంది ఇది, అంటే చాలా స్పేషియస్గా అనిపించింది నాకైతే పర్టికులర్గా. ఇక్కడ చూసారా ఈ గేమ్స్, చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ చిన్నపిల్లలు వెళ్తే మాత్రం ట్యూబ్స్ తీసుకొని వెళ్ళండి, వాళ్ళు ఎలాంటి ట్యూబ్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేరు. అండ్ లోపల కూడా మనకు ఎలాంటి షాప్స్ కూడా ఏం లేవు, జస్ట్ ఒక ఫుడ్ కోర్ట్ మాత్రం ఉంది.
సో ప్లే ఏరియాలో ఆడుకున్న తర్వాత నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్కి వచ్చేసామండి. ఇక్కడ చూసారా అడల్ట్కి వచ్చేసి 250 రూపీస్ ఉంది స్విమ్మింగ్ పూల్ కాస్ట్, అండ్ చిల్డ్రన్కి వచ్చేసి 200 రూపీస్ అండి పర్ 1 అవర్కి ఆ కాస్ట్ అయితే పెట్టారు. కాకపోతే మనం చాలా సేఫ్ అయినా ఆడుకోవచ్చు, ఎందుకంటే రష్ లేదు కాబట్టి. మేము వెళ్ళినప్పుడు అయితే అలా ఉండే. సో యాజ్ పర్ దేర్ గైడ్ లైన్స్ వచ్చేసి 1 అవర్కి 250 రూపీస్ అండి అడల్ట్స్కి అయితే, చిల్డ్రన్కి అయితే 200 రూపీస్. ఈ ప్రైడ్ రిసార్ట్స్లో నాకు నచ్చని విషయం ఒకటి ఏంటంటే కిడ్స్కి ఎలాంటి పూల్ అయితే లేదండి, చిన్నగానైతే ఇక్కడ లేదు, మొత్తం పెద్దవాళ్ళ కోసమే కట్టినట్టుగా అనిపించింది. అది నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. మెయింటెనెన్స్ కూడా అంతగా ఏం లేదండి, మేము వెళ్ళినప్పుడే వాటర్ నింపడం అలా చేశారు. సో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది ఇది అయితే. ఏంటిది దాన్ని ఏమంటారు? నీకు ఇష్టమా స్విమ్మింగ్ అంటే? ఎంత ఇష్టం? ఎంత అంతేనా? అయ్యో నేను ఇంక ఎక్కువ ఉంటుంది అనుకున్నా. అంత కొంచెమే ఇష్టమా నీకు? ఎంత? ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అండి, మేము వెళ్ళినప్పుడు నాకు ఎలా అనిపించింది అనేది మాత్రమే నేను చెప్తున్నాను. సో దీంట్లో ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు బాగుండొచ్చు, ఇంకా బాగుండొచ్చు, బాగాలేకపోవచ్చు, నేను దానికి ఏం చెప్పలేను. సో మేము వెళ్ళినప్పుడు నాకు ఎలా అనిపించింది అనేది నేను చెప్పాను. సో మేము వెళ్ళినప్పుడు రష్ ఎక్కువ లేదు కాబట్టి పూల్లో వాటర్ కూడా అప్పుడే వేశారు. సో ఇంకో పూల్కి అయితే ఉంది, జనరల్ పూల్కి అయితే వాటర్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వేరే పూల్కి అయితే అసలు వాటర్ అప్పుడే వేశారు. సో ఇది ఒక్క పూల్లోనే ఎంజాయ్ చేసాము మేమైతే చాలా వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే గేమ్స్ కూడా చాలా మంది వస్తేనే వేస్తున్నారు, అంటే రష్ ఎక్కువ లేకపోతే మాత్రం గేమ్స్ కూడా ఏం లేదు, జస్ట్ పూల్లో వెళ్ళి ఆడుకొని రావడం మాత్రమే. సో మీరు కేవలం మీ ఫ్యామిలీతో వెళ్ళి పూల్లో టైం స్పెండ్ చేయాలి, అండ్ కిడ్స్ కోసం కొన్ని గేమ్స్ కావాలనుకుంటే మాత్రం వీక్డేస్లో అయినా వెళ్ళొచ్చండి, మండే టు ఫ్రైడే వరకు. లేదు అన్ని గేమ్స్ కావాలనుకుంటే వీకెండ్స్లో వెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు పవర్ స్పీ బ్లాగ్. ఓకే. స్విమ్మింగ్ చేస్తున్న వేళ, మదర్ ఎంజాయ్ చేస్తున్న వేళ. హలో గాయ్స్, వాటర్మెలన్ వాటర్మెలన్ పాపాయ పాపాయ. ఈ వాటర్మెలన్ ఫ్రూట్ సలాడ్ అనే సాంగ్ మా ఫ్యామిలీ సాంగ్ లాగా అయిపోయింది. సో మొత్తం పూల్లో సగం వరకు మేము మొత్తం ఈ పాట పాడుకుంటూనే ఆడినాము. సో మా పాపకు టైం పాస్ కావాలని ఈ విధంగానైతే మేము ఆడిపించాము. ఎందుకు అయిపోయిందా చిమ్మి? అయిపోయిందా మళ్ళొచ్చావా చిమ్మికి? రావా ఇక, నచ్చిందా చిమ్మి? నచ్చిందా నచ్చలేదా? ఒక 10-15 మెంబర్స్ దాకా ఉంటే రిసార్ట్లో మనకు కావాలంటే వాళ్ళు గేమ్స్ కూడా ఆన్ చేస్తారు మనం ఆడుకునేంతసేపు, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారు, సారీ ఆఫ్ చేస్తారు. సో మేము వెళ్ళినప్పుడు ఒక 10-15 మెంబర్స్ బాయ్స్ వచ్చారు. సో వాళ్ళు రిక్వెస్ట్ చేయంగా ఇవైతే వేశారు. సో వీక్ డేస్లో వెళ్ళడంలో ఇది ఒక డిఫాల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే మనం అడిగి వేయించుకోవాలి. సో సింగిల్ 1-2 పర్సన్స్
అయితే వీళ్ళు ఎలాంటి గేమ్స్ అయితే ఆన్ చేయరు. ఒకవేళ చాలామంది ఉంటే అయితే ఆన్ చేస్తారండి. చూసారు కదా ఎన్ని స్లైడ్ గేమ్స్ ఉన్నాయో, చాలా టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే రష్ ఒకటే లేదు, అదొకటి డిఫాల్ట్ అనుకోవాలా, లేకపోతే మనం వెళ్ళిన టైం కరెక్ట్ కాదనుకోవాలా, ఇంకా మీకే వదిలేస్తున్నాను అది. సో మేమైతే మంచి టైం అయితే స్పెండ్ చేసామండి. మేము స్పెషల్గా మా ఫ్యామిలీతో స్పెషల్గా రిసార్ట్ తీసుకొని ఎంజాయ్ చేసినట్టయితే అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని టైప్ ఆఫ్ స్లైడ్ గేమ్స్ అయితే ఉన్నాయో, చాలా బాగుంది. సో తర్వాత మనం కొంచెం వెనక్కి వస్తే ఇక్కడ మనకు ఇండోర్ గేమ్స్ లాంటివి అయితే ఉంటాయి, అలాగే కొన్ని అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. చూసారా ఇది, వీటిని ఏమంటారు, క్లైంబింగ్, కొంచెం యాక్టివిటీస్ టైప్ ఉన్నాయి చిన్నపిల్లల కోసము. సో ఇక్కడ ఇంకొకటి నాకు చాలా బాగా నచ్చిందండి, అదేంటిదంటే ఈ చెట్ట అండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, అసలు ఒక్క ట్రీ మొత్తం అదంతా ప్లేస్ని, ఎంటైర్ ప్లేస్కి మొత్తం నీడనిస్తుంది, చాలా చాలా బాగుంది. సో నేను కొంచెం ధ్యానం చేస్తున్నట్టుగా అక్కడ బిల్డప్ ఇచ్చిన, అట్లానే కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. సో రష్ లేదు కాబట్టి అది ఆన్ కూడా చేయలేదు. సో మేము అక్కడికి వెళ్ళి అడగను కూడా అడగలేదు, చాలా సేఫ్ అయితే పూల్లోనే ఎంజాయ్ చేశాము. అండ్ నేను ముందే చెప్పినట్టుగా రష్ ఉంటేనే ఏ గేమ్ అయితే ఆన్ చేస్తారండి. సో దీని కాస్ట్ వచ్చేసి 150 rupees అంట. సో ఒక పర్సన్కి వచ్చేసి 150 rupees అండి రెయిన్ డ్యాన్స్కి. అలాగే డిస్కో డ్యాన్స్ చేయాలన్నా కూడా దాంట్లో కూడా 150 rupees. సో సపరేట్గా తీసుకొని వెళ్ళాలి. మనకు నార్మల్గా వేరే రిసార్ట్స్ అయితే ఒక్కొక్క దానికి అనేసి కాకుండా మొత్తం ఇంత అని 1500, 700, 600 అలా తీసుకుంటారు కదా. కాకపోతే ఇక్కడ సపరేట్గా తీసుకుంటున్నారు, లైక్ ఎంట్రీ ఫీ డిఫరెంట్, పూల్కి డ్యాన్స్కి అన్నిటికీ సపరేట్గా తీసుకుంటున్నారు. సో మీరు ఒకవేళ స్టూడెంట్స్ని తీసుకొని ఒక 10 to 15 members లేదంటే ఒక 5 to 10 members అలా వెళ్తే దానికి సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి, చాలా ప్లేసెస్లో. మీరు చూస్తున్నారు కదా ఇప్పటికే 3-4 places అయితే చూపించాను నేను. సో అలాగే ఇక్కడ గో కార్టింగ్ కూడా ఉందండి. వీకెండ్స్ లైక్ సాటర్డే సండే మాత్రమే ఆన్ చేస్తారంట అవి కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరు నాకు చేయవలసిందల్లా ఒక్కటే, సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి మొత్తం. మీకు ఎలాంటి ఒపీనియన్ ఉన్నా కూడా తప్పకుండా కింద కమెంట్స్ చేయండి. ఒకవేళ నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా లేదంటే మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ డౌన్ బిలో. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆగండి, వీడియో అయిపోలేదు, నెక్స్ట్ క్లిప్లో డాలీ చేసిన దొంగ మెడిటేషన్ గురించి చూపిస్తాను, చూసేయండి.